केंद्र पालित यानम वद्दा गौतमी नदी उप्पोंगे प्रवहिस्तोंदी दींतो पुदुच्चेरी प्रभुत्व ढिल्ली प्रत्येक प्रतिनिधि मल्लारी कृष्णाराव यानंलो पर्यटिंची वरद परिस्थितिनी समीक्षिंचारु। केंद्रं गतंलो मंजूर चेसिन फ्लड वाल निर्माणं पूर्तैते यानंकु मुंपु समस्य उंडदनी मल्लारी तेलिपारु। दीनिपై मरिनी विवरालु मा प्रतिनिधि राजु अंदिस्तारु। యానం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది, గౌతమి నది వేగంగా ప్రవహిస్తున్న తోటి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటుగా మా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు కూడా వరద ముంపు ప్రాంతాలైనటువంటి ఆ ప్రాంతంలో పర్యటిస్తూ ఎలాంటి ఒకవేళ ముంపు వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలని దాని మీద సమీక్ష చేస్తున్న పరిస్థితి ఉంది। ప్రస్తుతం యానంలో ఉన్నటువంటి ఫెర్రీ రోడ్డుతో పాటుగా అటు బీచ్ రోడ్డును కూడా వరద నీరు తాకుతుండటంతో ముందస్తుగా ఇటువంటి చర్యలు తీసుకోవాలని దాని మీద కూడా సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది। ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మల్లాడి కృష్ణారావు ఉన్నారు। సార్, చెప్పండి, ఈ గత ఏడాది వరదలు చూసినట్లయితే మనం 40 రోజుల పాటు యానం జలదిగ్బంధంలో ఉంది, ఈసారి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ముందస్తుగా ఎటువంటి చర్యలు తీసుకున్నారు సార్? అంటే పర్మనెంట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఫ్లడ్ వాల్ ఆ రివిట్మెంట్ వర్క్ ఇంకా మొదలు పెట్టలేదు, కానీ ప్రజెంట్ ఈజ్ ఏ రీజనల్ అడ్మినిస్ట్రేటర్ కానీ అలాగే యానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూడా లాస్ట్ 2 మంత్స్ నుంచి ఈ ఫ్లడ్కి వస్తే ఎక్కడెక్కడ ఉన్న లాస్ట్ టైం లాగా జరగకుండా ఉండడం కోసమని మ్యాక్సిమం స్టెప్స్ తీసుకున్నారు। ఎక్కడైతే డ్యామేజ్ అయ్యో ఆ డ్యామేజ్ అయిన తర్వాత స్టోన్ ప్యాకింగ్ కానీ అలాగే శాండ్ బ్యాగ్స్ కూడా ముందుగానే స్టో పెట్టుకోవడం వల్ల ఫస్ట్ టైం ఇన్ యానం 14 లాక్స్ క్యూసిక్స్ వాటర్ మనం ఎక్కడ ధవళేశ్వరంలో రిలీజ్ చేసిన తర్వాత ఒరిజినల్గా 10 లాక్స్ క్యూసిక్ వాటర్ రిలీజ్ చేస్తేనే ఈ ఏరియాలో వాటర్ అంతా కూడా వచ్చేయడం జరుగుతుంది, కానీ 14 లక్షలు వాటర్ క్యూసిక్స్ వాటర్ రిలీజ్ చేసినా కానీ ఇప్పుడు వరకు అయితే ఓన్లీ స్మాల్ చిన్న చిన్న వాటర్ లీకేజెస్ తప్ప ఇది లేదు। బాగా డిపార్ట్మెంట్ పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేటర్ సమక్షంలో ఎస్పీ అందరూ కూడా కంట్రోల్గానే ఉన్నారు। ఇప్పుడు నేను అడ్మినిస్ట్రేటర్ ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తోటి కూడా మాట్లాడడం జరిగింది। ఇప్పటి నుంచి బేలూర్ ది వాటర్ బయటికి వచ్చిన వాటర్ని ఎక్కడ కూడా వాటర్ నిలబడకుండా ఇమీడియట్గా చేయమన్నాం, ఎలక్ట్రిసిటీని కూడా కన్సెషన్ కూడా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది। అందుకని ఈ ముందు గత సంవత్సరం అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటు పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ అండ్ పాండిచేరి గవర్నమెంట్ ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇస్ అలర్ట్గా ఉంటూ దీన్ని రాబోయే ఎందుకంటే ఇంకా 2-3 2.5 మంత్స్ దీనికోసం మనం అక్టోబర్ వరకు కూడా ఫ్లడ్స్ వస్తూనే ఉంటాయి। ఒక యానంలోనో ఆంధ్రాలోనో పక్కన తెలంగాణలో వర్షాలు వస్తేనే మనకు ఫ్లడ్ కాదు, ఈవెన్ మహారాష్ట్ర వాటర్ మనకి అక్కడ వాటర్ ఇదైతే 3 రోజులకు మనకి ఇక్కడికి వస్తూ ఉంటుంది। ఇప్పుడు ఇమీడియట్గా వితిన్ 10 డేస్లో ఈ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ వర్క్ని పర్మనెంట్గా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఉంది। అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా అవతల సైడ్ ఈ మధ్యలో 85 క్రోర్స్ ఇచ్చి ఎదుర్లంక సైడ్ రివిట్మెంట్ వర్క్ కూడా వర్క్ ఆర్డర్ ఇచ్చి వర్క్ కూడా మొదలుపెట్టడం జరిగింది। ఎందుకంటే యానం వాళ్ళు ఫ్లడ్ వాల్ ఈ రివిట్మెంట్ చేస్తే మా ఏరియా పోతుందని చెప్పేసి కొంతమంది రైతులు కూడా ఇచ్చేసినప్పుడు అక్కడ ఉండే ఎమ్మెల్యే సతీష్ కానీ అలాగే నేను కూడా సీఎం గారితో చెప్పడం జరిగింది। లాస్ట్ టైం ఈజ్ 2 ఇయర్స్ బ్యాక్ లేడ్ ఫౌండేషన్ వేసిన ఇప్పుడు ఫండ్స్ ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పడంతో టెండర్ వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చి వర్క్ మొదలు పెట్టబోతున్నారు। ఆ విధంగా ఆ పక్కనే రివిట్మెంటు ఫ్లడ్ వాల్ కడుతున్నందుకు ఆ ముఖ్యమంత్రి గారికి ఆ ముమ్మడారు ఎమ్మెల్యే కూడా మీ ద్వారాగా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను। ఇది మనం చూస్తున్నాము, ఏదైతే గత ఏడాది యానంలో వరదలకు సంబంధించి 40 రోజుల పాటు జలదిగ్బంధం ఉంది, ఆ పరిస్థితులు అన్నీ కూడా ఇప్పుడు అధిగమించారు। ఎందుకంటే ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 10 లక్షల క్యూసెక్ నీరు దిగి విడుదల చేసినప్పుడే ఇటు బీచ్ రోడ్డుతో పాటుగా ఫెర్రీ రోడ్డు కొన్ని కాలనీలను కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది। అయితే ఏదైతే పుదుచ్చేరి పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ చేసినటువంటి వర్క్స్ సంబంధంగా 14 లక్షల క్యూసెక్ వాటర్ వచ్చినప్పటికి కూడా బీచ్ రోడ్డును తాకిన పరిస్థితి అయితే గోదావరిలో కనిపిస్తుంది। దీని నేపథ్యంలోనే మాకు శాశ్వతంగా ఏదైతే ఫ్లడ్ వాల్ నిర్మాణానికి సంబంధించి వెంటనే కేంద్ర ప్రభుత్వం పుదుచ్చేరి ప్రభుత్వాలు కొనుక్కొని ఫ్లడ్ వాల్ నిర్మిస్తే మాత్రం ఖచ్చితంగా ముంపు సమస్య మాకు యానంగా ఉండదని చెప్పి మల్లాడి కృష్ణారావుతో పాటుగా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది। వెంకటరామ్తో కలిసి మా